ఏదైతే భగత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీ ఇస్లాంపేట ఈ ప్రాంతాలకు సంబంధించి పెన్నాలో ఫ్లడ్ బ్యాంక్ సంబంధించి వాల్ నిర్మాణ కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకు వస్తుంది అందులో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించి శాశ్వతంగా ఒక వాల్ నిర్మాణం చేసుకుంటే ఎప్పటికీ కూడా ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగదు అని చెప్పి ఈ వాల్ తీసుకురావడం జరిగింది ఇది అసలు పని జరగదు ఉత్తుతే కేవలం ఎన్నికల వరకు మాటలు చెప్తున్నాడు అని చెప్పి ప్రతిపక్షాల దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి పని జరుగుతుందా లేదా ఇక్కడికి వచ్చి వాళ్ళకి చూస్తే తెలుస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం తప్ప గతంలో లాగా ఎన్నికల ముందు ఆర్భాటాలు చేసి దాన్ని ఏదో మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేది కాకుండా ఒక శాశ్వత నిర్మాణాలు తీసుకురావటం ఒక 100 ఏళ్ళ పాటు ఇవన్నీ కూడా నిలబడాలా నెల్లూరు అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి కాలం మీద కానీ జాఫర్ సాహెబ్ కాలం మీద కానీ ఇంకో కొత్త పెన్నా బ్రిడ్జ్ తీసుకురావాలని ఆలోచన చేయటం కానీ ఫ్లడ్ బ్యాంక్ తీసుకురావటం కానీ అన్నీ చూసినా కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ని తీసుకురావటం జరిగింది ఈరోజు పెన్నా బ్యారేజ్ని దాదాపు మేము వచ్చిన తర్వాత కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 90 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ చిక్కుముళ్ళు ఉంటే తీసి దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం కూడా అన్నీ జరిగింది ఏమీ పనులు చేయకుండా 5 సంవత్సరాలు కాలేయా పని చేసి మాలాగా కరోనాను ఇట్లాంటి ఇబ్బందులు ఏదీ లేకపోయినా కేవలం ఎన్నికల ముందు 6 నెలల ముందు హుటాహుటిన నామకే వాస్తే నాసిరకంగా పనులు చేసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాను ఈరోజు అనేక సార్లు చెప్పాను నేను అభివృద్ధికి మీదకి చర్చకి ఎప్పుడూ సిద్ధమే మీరు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అని చెప్పిన ఈ రోజుడికి కూడా గొంతెత్తకుండా కేవలం ఏదో ప్రెస్ ముందు అరిచేసి వెళ్ళిపోవటం తప్ప ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఏ డివిజన్కి పోయినా మీరు చూస్తే చిన్న చిన్న డ్రైన్లు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం పార్కులు ఎన్ని కంప్లీట్ చేసామన్నది మీరెన్ని మీ హయాంలో ఎన్ని పార్కులు కంప్లీట్ అయినాయి మా హయాంలో ఎన్ని పార్కులు కంప్లీట్ అయినాయి కూడా చూద్దాం ఈరోజు డెవలప్మెంట్నే ఒక ఎజెండాగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంకా కూడా ఏమేమి పనులు చేయాలన్నీ కూడా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది కూడా మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా దాదాపు 14 మీటర్లు ఎత్తు అంటే ఇంచుమించు 40 అడుగుల గోడని అంటే ఇంకా పోయినసారి వచ్చిన వరద కన్నా కూడా ఇంకా దాదాపు 8 అడుగులు ఎత్తు లేపుతున్నాం అంటే ఇంకెప్పుడూ కూడా పోయినసారి వచ్చిన వరద కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న చుక్క కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సురక్షితంగా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇద్దరు రెండు పార్టీలు ఈ 4 సంవత్సరాల సమస్యల మీద కలవల ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందిగా ఉంటే కలవల ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ధర్నాలు చేసేదానికి కలిసేదానికి సమస్యలు కానీ ఈరోజు అడ్డంగా దొరికిపోయి ఏదైతే ఒక అవినీతి స్కామ్లో పలికెళ్తే ఇద్దరు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇద్దరు అయ్యారో చంద్రబాబు నాయుడు గారు పోయారు ఈరోజు ఇద్దరు దత్తపుత్రులు కానీ అందరు కానీ ఒకటై ఏ విధంగా ఈరోజు లోపాయికారకంగా ఈరోజు బహిరంగంగానే మొన్నటి దాకా లోపాయికారు ఇప్పుడు బహిరంగంగానే ధర్నాలు ర్యాలీలు ఇది తప్ప మీరు ప్రజా సమస్యల మీద ఏ రోజైనా చేసినారు మీ బాధలు మీ దోపిడీలు బయటపడుతున్నాయి మీ అవినీతిలు బయటపడుతున్నాయంటే దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం మీరు ఈరోజు దాకా ఏ ఒక ధర్నా చేసింది లేదు ఏ ఒక కార్యక్రమం చేసింది లేదు స్పష్టంగా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు ఈరోజు మీ అన్నీ కూడా మీ ఉనికి కాపాడుకునేదానికి మీ ఇది కాపాడుకునేదానికి తప్ప ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు తప్పకుండా 2024లో ఈ దొంగ కుటుంబకి ప్రజల బుద్ధి చెప్తారని తెలియజేస్తారు.